నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈ రోజు వార్తల్లో ముఖ్య అంశాలు. వినాయక చవితి పర్వదినాన భక్తుల ప్రత్యేక పూజలు. సంపతి వినాయక టెంపుల్ కి పోటెత్తిన భక్తులు. మటన్ వ్యాపారులకు రఘురామకృష్ణరాజు క్షమాపణ చెప్పాలి. ముస్లిం మటన్ వ్యాపారస్తుల డిమాండ్. పండగలంటే ఉత్సవాలు కాదు, సామాజికంగా ఉండాలి. వాక్సిన్ గణపతి ద్వారా సందేశాన్ని ఇస్తున్న స్వచ్ఛంద సంస్థ. వీధుల్లో వినాయక మండపాలను కూలదీయడం ధర్మమేనా? పోలీసులను ప్రశ్నించిన శ్రీనివాస్ ఆనంద సరస్వతి. ట్రూ అప్ ఛార్జ్ పేరిట కరెంటు బిల్లుల్లో అధిక ఛార్జీ వసూలు. 8 నెలల్లో 3669 కోట్ల లక్ష్యంగా ప్రజలపై వడ్డన. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. వినాయక చవితిని పురస్కరించుకొని విశాఖ నగరంలోని ప్రసిద్ధ సంపతి వినాయకుని ఆలయంలో ఉదయం నుండే ప్రత్యేక హోమాలు, అభిషేకాలు, అర్చనలు చేపట్టారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా దర్శనానికి కావలసిన అన్ని ఏర్పాట్లను ఆలయ అధికారులు సమకూర్చారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ క్యూ లైన్ల ద్వారా భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. స్వామివారి సేవలో పాల్గొన్న భక్తుడు వెంకటేశ్వరరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వామివారికి తెల్లవారుజామున 3 గంటల నుంచి హోమాలు నిర్వహించి అనంతరం 5 గంటల నుంచి విశేష ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహిస్తూ వస్తున్నారని చెప్పారు. అలాగే స్వామివారి సేవలను భక్తులు తిలకించేలా ప్రత్యేక స్క్రీన్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రతి ఏటా స్వామివారిని దర్శించుకుంటూ వస్తున్నామని, పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని భక్తులు అభిప్రాయాలు పంచుకున్నారు. వినాయక చవితి సందర్భంగా భక్తులు 50 మందికి సంపత్ వినాయకుడి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ, నా పేరు వెంకటేశ్వరరావు, ఇక్కడ సేవా కార్యక్రమంలో పాల్గొంటాను. సంపత్ వినాయకుడి ఆశల మెట్లు వేయించేసి ఉన్న సంపత్ వినాయకుడికి వినాయక చవితి సందర్భంగా ఉదయం 3 గంటలకే హోమం జరిగింది. 4 గంటలకి అభిషేకము, 5 గంటలకి అలంకరణ అర్చన, తదుపరి లడ్డు అర్చన కూడా జరిగింది. ముఖ్యంగా కొంతమంది డోనర్లకి, ఒక 5-6 డోనర్లకి ప్రసాదం పంచడం జరిగింది. ధర్మకర్తలకి ప్రసాదం ఇవ్వడం జరిగింది. మోహన్ స్వామి గారు విశేషమైనటువంటి ద్రవ్యాలతో అభిషేకం ఏర్పాటు చేశారు. ఆ అభిషేకాన్ని తిలకించడానికి వర్చువల్గా స్వాములు భక్తులందరికీ కరోనా సందర్భంగా వర్చువల్గా దర్శనం చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించడం జరిగింది. ఇది ధర్మకర్తల తాలూకా నిర్వాహంలో ఒక భాగంగా ఉంది. అలాగే ఈ కరోనా కారణంగా భక్తులు కరోనా నియమాలను పాటిస్తూ సుమారు 1 గంటన్నర వరకు దర్శనానికి వస్తారు. సర్వదర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సాయం మధ్యాహ్నం 4:30 నుంచి రాత్రి 9 గంటల వరకు దర్శనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదైనా కరోనా నియమాలకి లోబడే దర్శనం ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే స్వామివారిని నమ్ముకొని, స్వామివారు తాలూకా ముఖ్యమైన రోజు కాబట్టి వాళ్ళు ఏ విధమైనటువంటి ఆ అభయాన్ని స్వామి దగ్గర నుంచి పొందారో అలాంటి స్వామి దగ్గర దర్శనానికి రావాలని తహతహలాడుతుంటారు. అందుకోసం కరోనా అయినా తప్పనిసరిగా స్వామివారి దర్శనం చేసుకోవడానికి వస్తారు. రాత్రి 9 గంటల వరకు విశేషమైన దర్శనం ఉంటుందనేసి మనం చేసుకుంటున్నాం. గోపిగడ్డని మనం అందరూ రాజస్థాన్ నుంచి బిలాంగ్ చేస్తున్నాను. మన ఇక్కడ ఉన్నది సెటిల్ అయిన వయసుకి 30 సంవత్సరాలు అయిపోయింది. అప్పుడు మనకు చాలా ఇష్టం అక్కడ వచ్చడం. అది ప్రతి సంవత్సరం అంటే మా ఫ్రెండ్ మన కాదు, మన ఫ్రెండ్ రెగ్యులర్ 20 సంవత్సరం నుంచి కంటిన్యూస్ డైలీ వస్తున్నాడు. ఇప్పుడు ఇది మనం ఈరోజు మన అందరు తెలుసు చాలా పెద్ద ఫెస్టివల్ మన గణపతి బాబా ఇది బర్త్డే. ఈరోజు మనం ఒక 5 కేజీ అది మనం ప్రసాదం పెడుతున్నాను. అది మనం చాలా ఉల్లాసం. ఈరోజు మన అందరూ కలిసి మన ఈ ఫెస్టివల్ చేయడం జరుగుతున్నాయి. థ్యాంక్ యూ. మటన్ వ్యాపారులపై పార్లమెంట్ సభ్యులు రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యలను మటన్ వ్యాపారస్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ మేరకు బుచర్స్ అసోసియేషన్ సభ్యులతో సమావేశమైన 39వ వార్డు కార్పొరేటర్ మొహమ్మద్ షాదిక్ మీడియాతో మాట్లాడుతూ, మటన్ వ్యాపారం చేస్తున్న వారిలో అధికులు ముస్లిం సోదరులు, బీసీలుగా ఉన్నారని, వారంతా న్యాయబద్ధంగా వ్యాపారాలు చేస్తున్నారు తప్ప రఘురామకృష్ణలాగా అప్పులు చేసి తప్పించుకు తిరగడం లేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్లీన్ అండ్ హెల్తీ వాతావరణంలో మటన్ వ్యాపారాలు చేసుకునేలా ఆలోచన చేయడం ఎంతో సంతోషదాయకమని అన్నారు. మటన్ వ్యాపారులకు భేషరతగా క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో విశాఖలో రఘురామకృష్ణరాజు అడుగు పెడితే ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. మాట్లాడుతూ ఈ మటన్ మాటల గురించి మాట్లాడారు. మటన్ మాటల గురించి మాట్లాడడం గురించి మేమేం తప్పు పట్టట్లేదు, కానీ
ఈ మటన్ వ్యాపారం అనేది ఒక నీచమైన వ్యాపారం చీచీ ఇలాంటి వ్యాపారం ప్రభుత్వం చేస్తాదా అని చెప్పేసి చెప్పడం చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే మీ అందరికీ తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రత్యేకంగా మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా మటన్ వ్యాపారస్తులందరూ కూడా ముస్లిం సమాజానికి చెందిన వాళ్ళు అలాంటి వ్యక్తుల గురించి ఆయన ఇలాగా మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఎక్కువగా మన బుచ్చర్స్ అసోసియేషన్ వాళ్ళు అలాగే పెద్దలందరూ ఉన్నారు వాళ్ళందరూ కూడా నిన్న రాత్రి నాకు ఫోన్ చేసి ఇది చెప్పడం జరిగింది ఆ వ్యక్తి ఎలాగా తప్పుగా మాట్లాడారని చెప్పేసి దాన్ని ఖండించడానికి ఆయన వ్యాఖ్యల్ని ఖండించడాని కోసం మేము ఈరోజు ఈ సమావేశం ఈ పత్రికా విలేకరుల సమావేశం పెట్టడం జరిగింది అలాగే ఆయన కూడా హెచ్చరిస్తున్నాం దయచేసి మీరు మీ యొక్క వ్యాఖ్యల్ని తిరిగి రిటర్న్ తీసుకోండి అలాగే యావత్ ముస్లిం సమాజానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముస్లింస్ అందరికి కూడా ప్రత్యేకంగా ఈ మటన్ వ్యాపారస్తులకి అందరికి కూడా మీరు క్షమాపణ చెప్పాలి మీడియా సాక్షిగా మీరు క్షమాపణ చెప్పాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను ఎంత కష్టం వచ్చినా సరే భరించే వ్యక్తులు మా ముస్లిం తమ్ముళ్ళు అలాంటి వ్యక్తుల గురించి నువ్వు ఎలా మాట్లాడాలని అనిపించింది నీకు తొందరలో దీని గురించి మేము కమిషనర్ గారిని కలిసి ఆయన మీద కేసు కూడా బుక్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం అలాగే మన బుచ్చర్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా నాకు చెప్పడం జరిగింది దీని మీద మేము ఒకరోజు దీక్ష కూడా తొందరలో ప్లాన్ చేస్తాం మేము ఆయన నీచమైన దీక్ష ఈ వ్యాపారం అని చెప్పడం గురించి చాలామంది మటన్ అమ్మే సోదరులు అందరూ కూడా ప్రత్యేకంగా మన ముస్లిం సోదరులు అందరూ కూడా మనసుకి చాలా బాధ అనిపించింది పండగలంటే ఉత్సవాలు వినోదాలకే పరిమితం కాకుండా సమాజానికి సందేశాన్ని ఇవ్వాలని నిర్ణయించిన యువసేన ఫౌండేషన్ ప్రతి ఏటా వినూత్నంగా సందేశాత్మకంగా ఉండేలా వినాయక విగ్రహాన్ని తయారు చేసి ఉత్సవాలు నిర్వహిస్తూ వస్తున్నారు ఈ ఏడాది కరోనా నేపథ్యంలో వ్యాక్సినేషన్ ఆవశ్యకతను వివరించేలా వ్యాక్సిన్ వినాయకుడిని ప్రతిష్ఠించి అందరి దృష్టి ఆకర్షించారు విశాఖపట్నం తాడిచెట్లపాలెం లెప్రసీ కాలనీలోని యువసేన ఫౌండేషన్ వ్యవస్థాపకులు పిల్ల హరిప్రసాద్ ఆధ్వర్యంలో వినూత్నంగా గణేశుడి ఉత్సవాల్ని నిర్వహిస్తూ వస్తున్నారు అందరిలా విగ్రహం పెట్టి పూజలు చేయడం కాదు సమాజానికి ఉపయోగపడే సందేశాన్ని వినాయకుడి ద్వారా అందించాలనే ఆలోచనలతో వినాయకుడిని రూపొందించి పూజిస్తున్నారు ఈ ఏడాది వినూత్నంగా వ్యాక్సిన్ వినాయకుడిని ఏర్పాటు చేశారు నిర్వాహకుడు హరిప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ పండగ అంటే వినోదాలు ఆధ్యాత్మిక సంబరాలు మాత్రమే కాదని మంచిని 10 మందితో కలిసి పంచుకునే ఒక అవకాశంగా భావించాలన్నదే యువసేన సంకల్పం అని తెలిపారు వ్యాక్సిన్ వినాయకుడు కాన్సెప్ట్తో బొజ్జగణపయ్యను భక్తుల ముందుకు తీసుకొస్తున్నామని వ్యాక్సిన్ యొక్క ఉపయోగాలు దాని ప్రాముఖ్యతను తెలియచేయడమే ఈ సంవత్సరం వినాయకుడి ప్రత్యేకత అని చెప్పారు దీనిలో భాగంగానే టీవీలో వినాయకుడు ఏటీఎంలో వినాయకుడు ప్రకృతి వినాయకుడు ఇలా పలు రకాలుగా ప్రతి సంవత్సరం వినూత్న రీతిలో ఈ ఉత్సవాలు నిర్వహిస్తూ వస్తున్నట్లు చెప్పారు సో ఈ ఏడాది తాచేళ్లపాలెంలో లక్ష్మీనాంపురం 2లో వ్యాక్సిన్ వినాయకుడు ఈ వినాయకుడిని నెలకొల్పడానికి ముఖ్య కారణం మనకి లాస్ట్ ఇయర్ మాస్కులతో తయారు చేశాను ఇదే స్థావరంలో అంటే అప్పటికి మనకు వ్యాక్సిన్ రాలేదు సో వ్యాక్సిన్ యొక్క ప్రాముఖ్యతపై వినాయకుడిని ద్వారాగా సందేశాన్ని అందజేయడం జరిగింది ఈ ఏడాది వ్యాక్సిన్ వినాయకుని సందేశం ఏంటి అంటే మనకి వేవ్ 2లో చూసుకుంటే కనుక చాలామంది అంటే కేవలం వ్యాక్సిన్ లేకపోవడం వల్ల చాలా ప్రాణ నష్టం జరిగింది అది అందరికీ తెలుసు సో ఇప్పటికీ ఇంకా చాలామందిలో అంటే వ్యాక్సిన్ వేసుకుంటే ఏమైనా జరుగుతుందేమో లేదా ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో అన్న అపోహతో చాలామంది వ్యాక్సిన్ వేసుకోవడానికి ముందుకు రావట్లేదు ఈవెన్ మనం నిత్యం చూడొచ్చు మన ఇంటి పరిసరాల్లో కూడా ఆశా వర్కర్స్ కానీ ఏఎన్ఎంస్ కానీ డోర్ టు డోర్ కూడా రోడ్ల మీద కూడా వచ్చి బలవంతంగా మోటివేట్ చేసి వేయాల్సిన పరిస్థితి వస్తుంది బట్ అది వ్యాక్సిన్ అనేది కేవలం మన ఆరోగ్యం నిమిత్తం ఇప్పుడు కోవిడ్ నుంచి మనల్ని మనం సంరక్షించుకోవాలి మన కుటుంబాన్ని కాపాడుకోవాలంటే వ్యాక్సిన్ ఒకటే ప్రస్తుతం ఈ యుద్ధంలో ఉన్నటువంటి మనకి మెయిన్ కీలకమైన ఆయుధం అని అందరూ హెచ్చరిస్తున్నారు సో దీన్ని అశ్రద్ధ చేయొద్దు ఈ వినాయక చవితి నాడు నేను ఈ వ్యాక్సిన్ బాటిల్లోనే లిక్విడ్లో కలిసి ఏదైతే మీరు భగవంతుడిగా నన్ను ప్రార్థిస్తున్నారో ఈ యొక్క వినాయకుడిని నేనే బాటిల్ రూపంలో వచ్చి మీ అందరికీ చైతన్యపరచాలని ఈ ఏడాది మా వినాయకుడు ఈ విధంగా వ్యాక్సిన్ రూపంలో రావడం జరిగింది ఇక్కడ సిరంజ్ అది ఏర్పాటు చేసి సో కోవిషీల్డ్ కోవాక్సిన్ అంటే ఇప్పటికీ చాలామందికి డిఫరెన్సెస్ తెలియదు దాని మీద ప్రజల్లో అవగాహన కల్పిస్తూ అలాగే ఇక్కడ ఒక డ్రైవ్ కూడా పెట్టాం ఎవరైతే లాస్ట్ టైం మనం ప్రసాదం బదులు మాస్క్ ఇవ్వడం జరిగింది ఈ ఏడాది ఒక డ్రైవ్ ద్వారాగా ఇక్కడికి వచ్చే భక్తులకు
కోవిడ్ వ్యాక్సిన్ కోవాక్సిన్ కానీ కోవిషీల్డ్ కానీ ఎవరైతే వేసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ డేటా సేకరించి వాళ్ళకి తగిన ప్రాసెస్ రిజిస్ట్రేషన్ అలాగే ఎక్కడ లభిస్తుంది మనకి జిల్లాలో ఎక్కడెక్కడ క్యాంపెయిన్స్ అవుతున్నాయి ఆ అవగాహన కల్పించడం అవన్నీ ఈ యొక్క ఈ ఏడాది ఈ వ్యాక్సిన్ వినాయకుని ద్వారా చేయడానికి ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది హైకోర్టు ఆదేశాలతో ప్రైవేట్ స్థలాల్లో వినాయక వేడుకలు జరుపుకునేందుకు ఎవరికీ ఆటంకం లేని విధంగా వీధుల్లో వినాయక మండపాలను ఏర్పాటు చేసుకుంటే పోలీసులు వాటిని కోల్దేయడం చాలా బాధాకరమని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి విచారం వ్యక్తం చేశారు 35వ వార్డు ధర్మనగర్లో పోలీసులు తొలగించిన వినాయక మండపాన్ని సందర్శించి మీడియాతో ఆయన మాట్లాడారు వీధుల్లో ఎవరికీ ఆటంకం లేకుండా వినాయక మండపాలను ఏర్పాటు చేస్తే పోలీసులు వాటిని కోల్దేయడం ధర్మమా అని ప్రశ్నించారు అలాగే లోకం సుభిక్షంగా ఉండాలని పూజలు చేస్తే భగ్నం చేస్తారా అని మండిపడ్డారు ఇతర మతాల పండగలకు లేని ఆంక్షలు హిందూ పండగలకు ఎందుకని భవిష్యత్ తరాలు పండగలు జరుపుకోకుండా కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా హైకోర్టు గణపతి నవరాత్రులు కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రైవేట్ స్థలాల్లో చేసుకోమని ఉత్తర్వులు ఇచ్చిన ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి పోలీస్ వ్యవస్థని ఎలాగా వారి గుప్పిట్లో పెట్టుకున్నారు కనీసం ఆలయాల పక్కన మేమేమి కోర్టుని దగ్గరించాం గౌరవిస్తాం ఆలయాల పక్కన పెట్టుకున్న చిన్న గల్లీ ఉంటుంది ఆ గల్లీలో ఎవరు రారు అదేమి వాహనాలు పెద్ద పెద్ద రహదారి ఏం కాదు ఇంతకు పూర్వం చిన్న చిన్న విగ్రహాలు వినాయక విగ్రహాలు పెట్టుకునేవే అటువంటి గల్లీలో కూడా పోలీసులు కనీసం ఆ మండపాలని కిందకి పడదోసేసి లాగేసి ఏమిటండి ఈ దారుణాలు అరే ఈ రాష్ట్రంలో 185% మంది హిందువులు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో హిందువుల మనోభావాలను గౌరవించి మొదటి పూజ గణపతి ఉత్సవాలు కూడా చేసుకోనేకుండా మండపాలు పీకేసి లాగేస్తే అది ఏ రాష్ట్రం ఎక్కడ ఉన్నాం అనిపిస్తుంది మాకు ఇది ధర్మమా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి కడుపు నిండిపోయిందా చిన్నపిల్లలను కూడా చూడకుండా ఈరోజు పోలీసులు మేము అడుగుతున్నాం మీ పిల్లలు మీ కాలనీలో క్వార్టర్స్లో గణపతి ఉత్సవాలు చేయడం లేదా చిన్న మండపాలు పెట్టుకొని పోలీసు యంత్రాంగాన్ని మరి అటువంటిది చిన్నపిల్లలేమో చిన్న గల్లీలో పెట్టుకుంటున్నారు అవి కూడా లాగేసి చిన్నపిల్లలు కూడా పోలీస్ స్టేషన్ తీసి తరలించడం అండి చాలా మాకు ఫోన్లు చేస్తున్నారు విశాఖలో ఈ రాష్ట్రంలో చాలా ప్రాంతాలలో చిన్నపిల్లలు కూడా భయపెట్టి చదువుకునే పిల్లలు కూడా భయపెట్టి స్టేషన్లు తరలించడం అనేది ఇది ఎంతవరకు సమంజసం ఇది మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టుగా మారింది సామాన్యుల పరిస్థితి కరోనా పుణ్యమ అని నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటితే పెట్రోలు డీజిల్ గ్యాస్ ధరలు మండిపోతున్నాయి ఇప్పుడు తాజాగా కరెంటు బిల్లు షాక్ కూడా తగలనుంది విద్యుత్ సంస్థలు అంచనా కన్నా అత్యధికంగా ఖర్చు చేసిన మొత్తాన్ని ప్రజల నుంచి రాబట్టేందుకు ట్రూ అప్ ఛార్జీలు పేరిట 8 నెలల్లోగా 3,600 కోట్లు వసూలు చేసేందుకు సిద్ధపడుతున్న విద్యుత్ పంపిణీ సంస్థలు వైనంపై ప్రత్యేక కథనం విద్యుత్ సంస్థలు చేసే ఖర్చులు అంటే సిబ్బంది జీతాలు పంపిణీ నష్టాలు బొగ్గు కొనుగోలు ఇతర అవసరాలకు చేసే ఖర్చును ఏపీఈఆర్సీ ఆమోదిస్తుంది ఈ ఖర్చును అనుసరించి విద్యుత్ ఛార్జీలు నిర్ణయిస్తారు ఏపీఈఆర్సీ ఆమోదించిన అంచనాలకు మించి విద్యుత్ సంస్థకు ఖర్చు చేయాల్సి వస్తే ఆ అదనపు వ్యయాన్ని ప్రతి ఏటా ట్రూ అప్ ఛార్జీలు పేరిట వినియోగదారుల నుండి వసూలు చేసుకునే వెసులుబాటు కూడా కలిగి ఉంటుంది 2014-15 ఆర్థిక సంవత్సరం నుండి 2018-19 సంవత్సరాల్లో విద్యుత్ సరఫరా వ్యయం వాస్తవ వ్యయానికి మధ్య వ్యత్యాసాన్ని ట్రూ అప్ పేరిట 3,669 కోట్లు సెప్టెంబర్ నుంచి రానున్న 8 నెలల్లో వసూలుకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి అనుమతించింది దీంతో డిస్కములు సెప్టెంబర్ నెలలో జారీ చేసిన బిల్లుల్లో ఈ మొత్తాన్ని కలిపి వినియోగదారులకు ఇవ్వనున్నారు నష్టాలు వచ్చాయనే నెపంతో విద్యుత్ సర్దుబాటు ఛార్జీలు విపరీతంగా పెంచడాన్ని నిరసిస్తూ వామపక్ష పార్టీలు ఏపీ ఈపీడీసీఎల్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి సిపిఐ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో విద్యుత్ నష్టాల సర్దుబాటు పేరుతో నేడు విపరీతంగా విద్యుత్ ఛార్జీలు పెంచి నగర ప్రజానీకంపై
కోట్లాది రూపాయలు అదనపు భారం మోపడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రతిపక్ష హోదాలు ఉన్నప్పుడు విద్యుత్ ఛార్జీల పెంపును తాము వ్యతిరేకిస్తున్నామని ప్రకటించి నేడు సర్దుబాటు పేరుతో ఛార్జీల భారం ప్రజలపై మోపడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. విద్యుత్ ఛార్జీల పెంపు సరైన చర్య కాదని తక్షణమే ఈ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో నష్టాలు వచ్చాయనే పేరుతో ఆ నష్టాలను పూడ్చుకోవడం కోసం విద్యుత్ ఛార్జీలు పెంచుతూ ఉన్నారు. మీరు ఎప్పుడో ఒక 5 సంవత్సరాల క్రితమో 7 సంవత్సరాల క్రితమో సంస్థకి నష్టాలు వచ్చాయని ఈ రోజున వసూలు చేయడం అని అంటే ఆ రోజు విద్యుత్ వినియోగించినటువంటి వాళ్ళే ఈరోజు ఉన్నారా అన్నది కూడా ఒక ప్రశ్న వస్తూ ఉంది. చాలామంది అద్దెలలో ఉంటున్నారు. అప్పుడు అద్దెకు ఉన్నటువంటి వాళ్ళు విద్యుత్ వినియోగిస్తే ఈరోజు అద్దెకు దిగినటువంటి వాళ్ళ మీద ఆ భారం వేస్తారా, లేకపోతే యజమానుల మీద అది వేస్తారా? ఇది సరైంది కాదు. రెండోది, మీరు సామాన్య మధ్యతరగతి ప్రజానీకం, ఈరోజు మధ్యతరగతి ప్రజానీకం అని అంటే వివిధ విద్యా సంస్థల్లో ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి అధ్యాపకులు లేకపోతే ఇతర ఉద్యోగులు ఉపాధి లేక రోజు కూలీలుగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే స్వయం ఉపాధి పేరుతో ఆటోలు నడుపుకుంటున్నటువంటి కార్మికులు వాళ్ళకి బేరాలు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వీళ్ళందరి మీద వాళ్ళకే ఆదాయాలు తగ్గిపోయి ఇబ్బంది పడుతూ ఉంటే, ఉన్న ఆదాయం కోల్పోయి బాధపడుతూ ఉంటే వాళ్ళ మీద మరింత భారాలు మోపడం అన్నది ఏ మేరకు ఇది సమంజసం అని చెప్పని సిపిగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజుని కేంద్ర ప్రభుత్వం వాళ్ళు అధికారంలోకి వచ్చేటప్పుడు అచ్చేదిన్ను ఆయేగా అని చెప్పని అన్నాడు. ఏం అచ్చేదిన్ను? మొత్తం ఈ దేశంలో 2 కుటుంబాలకి, అంబానీలకి అదానీలకే మంచి రోజులు తప్ప ప్రజానీకానికి అందరికీ, ఈ దేశంలో 98% ఉన్నటువంటి ప్రజానీకం అందరికీ కూడా బురేదిన్నే, వాళ్ళకి కష్టాలే తప్ప నరేంద్ర మోడీ వాళ్ళకి ఇచ్చే అదనంగా ఇచ్చింది ఏమీ లేదు. అందుకని మీరు ప్రజల కోసం మేము పరిపాలన చేస్తున్నామని చెప్పని ప్రజల మీద భారాలు మోపి ఈ పద్ధతిలో ప్రజల్ని పీడించుకొని తినడం అన్నది సరైంది కాదు. తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా ఈ పెంచినటువంటి విద్యుత్ ఛార్జీల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పని సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు విద్యుత్ ఛార్జీల మీద అదనపు భారాలు వేయడం చాలా దుర్మార్గం చర్య. ఆ రోజు ఏదైతే విద్యుత్ బోర్డు అనేది ఒక పేరు మీద ఉమ్మడి రాష్ట్రంగా ఉండేది, దాన్ని మూడు విభజనలుగానా 3 భాగాలుగా విభజించారు. ఆనాడు నెలకే 2 నెలలకు ఒకసారి విద్యుత్ ఛార్జీలు అనేది చెల్లించేవారు. ఈరోజు 1 నెలకే 2 నెలల బిల్లు అనేది మొత్తంగా ఒకేసారి వస్తుంది. ఇది చాలదు అనే పద్ధతుల్లోనే కేంద్ర ప్రభుత్వం సంస్కరణల పేరుతోటి ఇది 2020 అనేది విద్యుత్ ఛార్జీల సంస్కరణ బిల్లు తీసుకొచ్చారు. ఆ బిల్లును ప్రతిపాదన చేస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అనేది ఈరోజు నగర ప్రజలపై ఇంత భారం అనేది వేయడం అనేది చాలా దుర్మార్గం చర్య అని సిపిఐగా దీన్ని ఖండిస్తున్నాం. తొందరగా మీరు ఏదైతే ప్రతిపాదన చేశారో 3669 కోట్లు అనేది రద్దు చేయాలి, లేకపోతే సిపిఐగా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాన్ని ఉధృతి చేస్తామని విజ్ఞప్తి చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ విశాఖ ఉత్తర నియోజకవర్గం కార్యాలయంలో శుక్రవారం వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ముఖ్య అతిథిగా పాల్గొని గణపతి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ వినాయకుడు సకల సౌభాగ్యాలు కల్పించాలని, విఘ్నాలు తొలగిపోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు ఎం సురేష్ బాబు, కార్యదర్శులు శంకర్రావు, దానేష్, సీనియర్ నాయకులు ఒమ్మి నారాయణరావు, సనపల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వినాయక చవితి సందర్భంగా నార్త్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ, వార్డ్ ప్రెసిడెంట్స్, ఇంకా ఇతర నాయకులు, కార్యకర్తలు అందరూ వచ్చి ఇక్కడ కార్యక్రమము పూర్తి చేయడం జరిగింది. ఆ స్వామివారిని పూజించి అందరూ సుఖ సంతోషాలతోటి ఉండాలి అని చెప్పి మేమందరం కూడా పూజ చేసి ఆ భగవంతుడు అందరికీ ఆయురారోగ్యాలు ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విశాఖ ఉత్తర నియోజకవర్గం వైసీపీ కార్యాలయంలో యువజన విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త, రాష్ట్ర నెడ్క్యాప్ చైర్మన్ కేకే రాజు పాల్గొని వరసిద్ధి వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. పూజా కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కటుమూరు సతీష్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకర్రావు, 14వ వార్డు కార్పొరేటర్ కటారి అనిల్ కుమార్ రాజు, కోఆప్షన్ సభ్యులు సేనాపతి అప్పారావు, 48వ వార్డు ఇన్ఛార్జు నీలి రవి, సునీల్ తదితరులు పాల్గొన్నారు.
नरसिंह गोत्रोद भवस्य सुनील कुमार नामदेस्य कुटुंबानां संध्या नामदेत्य नितीजर नामदेस्य साधु विरमाश्य अंत्रि कुटुंबानां नः कडिबल गोत्रो संतोष साई बाबा साधु कुटुंबानां नः अग्ने सतीश वशिष्ठ गोत्रो तिरुपति वासु तिरुपति वासु नामदेस्य अंत्रि कुटुंबानां सतीश पेडबल गोत्रो किरण नामदेत्या हंत्री कुटुंबानां रोहिणी नायनुल गोत्रो वीरभद्र नामस्य नागेश्वरी नामदेत्या हंत्री कुटुंबानां भारद्वाज गोत्रो राजेश नामदेत्या हंत्री कुटुंबानां पेडबल गोत्रो उद्भवस्य वीरराघव लक्ष्मी नामदेस्य कुटुंबानां వినాయక చవితిని పురస్కరించుకొని వాడవాడలా వినాయక ఉత్సవాలు నిర్వహిస్తూ వస్తున్నారు. విశాఖలోని 39వ వార్డులో ఎండియు ఆపరేటర్లు రేషన్ పంపిణీ వాహనంపై బియ్యం పంపిణీ చేస్తున్నట్లుగా వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ రేషన్ పంపిణీ వాహనాల ద్వారా నిరుద్యోగులకు ఉపాధి కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతగా వినూత్నంగా ఈ విధంగా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వైసీపీ నాయకురాలు కొల్లి సింహాచలం ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఇంటింటికి రేషన్ పంపిణీ విధానాన్ని చేపట్టిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజల వద్దకే పాలన అనే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తున్నారు. అందులో భాగంగా ఇంటి వద్దకే రేషన్ అనే కార్యక్రమానికి చేపట్టి ఇళ్ళ వద్దకే ఇంటికి వచ్చి వాలంటీర్తో అలాగే ఎండియో ఆపరేటర్స్ ఇద్దరు కలిపి ఇస్తున్నటువంటి ఈ యొక్క కాన్సెప్టు అంటే జగన్ గారి ప్రభుత్వ పథకాలు ఎలా అయితే తీసుకెళ్తున్నారో ఆ కాన్సెప్ట్ చదువుతూ ఉన్నటువంటి ఎండియో ఆపరేటర్స్ అందరూ కలిపి ఈరోజు ఈ యొక్క నమూనాని తయారు చేసి పెట్టడం జరిగింది. అలాగే జగన్ గారు చేసే ప్రతి కార్యక్రమం భారతదేశంలో ఎక్కడా లేదు. ఇంటి వద్దకే రేషన్ ఇవ్వడం అంటూ జరుగుతుంది. ఇన్నాళ్ళ రేషన్ డిపోకి వెళ్ళి తమ్ము పడక సర్వ ఒక రోజుకు 4-5 రోజులు తిరిగే రోజులు అయితే ఉండేవి. కానీ ఇప్పుడు అలా కాకుండా ఈ ఎండియో ఆపరేటర్స్ వచ్చిన కాడ నుంచి కూడా ఇంటి దగ్గరికి వచ్చి మా ఇంటి దగ్గరికే బియ్యం రేషన్ పంపిణీ చేస్తున్నారు. అలాంటి మంచి బహుత్తరమైన నిర్ణయం తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చల్లగా ఉండాలని చెప్పి ఈ ఎండియో ఆపరేటర్స్ అందరూ కూడా ఒక నమూనాను తయారు చేసి ప్రజలకి సంక్షేమ పథకాలు ఇలాగ అందుతున్నాయి ఇంటి వద్దకని చెప్పి ఇలాగ ప్రదర్శించడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ముందుగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇంత మంచి అవకాశం వచ్చిన వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటాను. టూ డోర్ రేషన్ మాకు 10,338 మందికి ఎండియో ఆపరేటర్ ఉపాధి కల్పించారు. మా ఉద్యోగ పరంగా ఉపాధి పరంగా ఈ యొక్క దేవుడిని అలాగే ఎండియో ఆపరేటర్గా పెట్టడం జరిగింది. అలాగే ఎంతోమంది నిరుద్యోగులకి ఉపాధి కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారికి పేరు నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. ప్రతి ఎండియో కూడా బహిరంగంగా వినాయక వేడుకలు నిర్వహించుకునేందుకు అవకాశం లేనందున తమ అపార్ట్మెంట్ సెల్లార్లో నిరాడంబరంగా ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుపుకుంటున్నట్లు భారతీయ జనతా పార్టీ అరకు పార్లమెంటరీ ఇన్ఛార్జు పరశురామరాజు చెప్పారు. సీతమ్మధార బాలయ్య శాస్త్రి లేఅవుట్లోని తమ అపార్ట్మెంట్లో వినాయకుడిని ఏర్పాటు చేసి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు చెప్పారు. గత 20 సంవత్సరాలుగా ఈ వేడుకలు నిర్వహిస్తూ వస్తున్నామని ప్రజలందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఆయురారోగ్యాలతో ఉండాలని పరశురామరాజు ఆకాంక్షించారు. ఈరోజు మన బాలశాస్త్ర లేఅవుట్లో ఫ్రెండ్స్ అసోసియేషన్ తరఫున వినాయక ఉత్సవాలు జరుపుకుంటానికి బయట గవర్నమెంట్ వారు అనుమతి పోవడం వల్ల ఇక్కడ మా అపార్ట్మెంట్లోనే కింద చేసుకుంటున్నాం. ఇది గత 20 సంవత్సరాలుగా
ధర్మారావు గారు అందరూ ఆధ్వర్యంలో కలిసి 20 సంవత్సరాలు ఇక్కడ జరుగుతుంది. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఖరితోటి మరి వాళ్ళు చెప్పిన గైడ్ లైన్స్ ప్రకారం ఇంకా బయట పెట్టుకోవడం లేదు కాబట్టి సెల్లార్లో పెట్టుకుని కరోనా పరిస్థితుల ప్రకారం మేము పాటిస్తూ ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఇక్కడ 3 రోజులు పెట్టడం జరుగుతుంది. బయట పెట్టలేదు కానీ అన్ని కార్యక్రమాలు మాత్రం ఇక్కడ జరుగుతాయి. విశాఖలో పురాతన వినాయక దేవాలయాల్లో బెల్లం గణపతి దేవాలయం ఒకటి. వినాయక చవితి నాడు ఇక్కడ గణపతిని దర్శించుకొని మొక్కులు చెల్లించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఆలయం అసలు పేరు ఆనంద గణపతి ఆలయం. అయినప్పటికీ భక్తులు వినాయకుడికి ఇష్టమైన బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించడం మూలంగా ఇక్కడ వినాయకుడికి బెల్లం గణపతిగా పేరు వచ్చిందని ప్రధాన అర్చకులు తెలిపారు. భక్తులు వారు కోరిన కోరికలు నెరవేరితే స్వామివారికి కానుకగా బెల్లం సమర్పిస్తూ వస్తుంటారు. స్వామివారు సాక్షాత్ చంద్ర ప్రతిష్టాపన చోళరాజుల కాలంలో కట్టిన దేవాలయం. ఇది దేవాలయం కట్టి 900 సంవత్సరాల వైమాట అయింది. స్వామి భక్తులకు ఆనందాన్ని వారిని ఆనంద గణపతిగా ప్రతిష్టాపన చేశారు. స్వామివారికి భక్తులందరూ కూడా మోకాలు వేసి శిరస్సు మంచి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని మనసులో వారి యొక్క సంకల్పాన్ని చెప్పుకుని వారి మనస్సంకల్పం నెరవేరడం వెంటనే యథాశక్తిగా స్వామివారికి ప్రీతైన బెల్లం నివేదన చేస్తానని నమస్కారం చేస్తే చాలు. స్వామివారి యొక్క అనుగ్రహంతో ఆ పని తప్పకుండా సిద్ధింపజేస్తారు. అందుకని ఇక్కడ స్వామివారిని భక్తులు బెల్లం గణపతిగా పిలుస్తారు. అసలు పేరు మాత్రం ఆనంద గణపతి. స్వామివారికి బెల్లం ప్రత్యేకంగా పెట్టడం కారణం ఏమిట్రా అంటే స్వామివారు చంద్రప్రతిష్ఠ అవ్వడం, భక్తులకు స్వామి ఆనందాన్ని ఇవ్వడం వల్ల ఆయనకి భగవంతుడికి ఇష్టమైన పదార్థం మనం భగవంతుడి నుండి మనం ఆనందాన్ని పొందుతున్నాం కాబట్టి ఆయనకి ఆనందంగా ఇష్టంగా ఉన్న బెల్లమే నివేదన చేయడం పూర్వం నుంచి వస్తున్నది. అందుకని బెల్లం గణపతి అని అంటారు. గాజువాక శ్రీనగర్లో జ్యోతి మహిళా సేవా సంఘం ఆధ్వర్యంలో 9 అడుగుల వినాయకుని విగ్రహాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేశారు. 9 రోజుల పాటు పూజలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు గణేష్ చెప్పారు. గతంలో గాజువాక అంటే వినాయక చవితి ఉత్సవాలకు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు ఉండేదని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు కోవిడ్ కారణంగా తన సొంత ప్రదేశంలో 9 అడుగుల వినాయక విగ్రహం పెట్టి పూజలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రత్యేకంగా నిర్వహించిన మండపంలో వినాయకుని చరిత్ర గురించి చిత్రాలు ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. భక్తులందరూ కోవిడ్ నిబంధనలు పాటించి స్వామివారిని దర్శించుకోవాలని పిలుపునిచ్చారు. మా టీం అంతా కూడా సుమారు 2 సంవత్సరాల నుంచి కోవిడ్ కారణంగా లంకాగ్రహంలో మనం కార్యక్రమాలు చేయలేకపోయాం. అదేవిధంగా ఈ కోవిడ్ కారణంగా అంత పెద్దగా చేయకపోయినా ఇప్పుడు గాజువాక శ్రీనగర్ ఏరియాలో ఇక్కడ మన ఈ ఇక్కడ పెద్ద ఎలివేషన్ సెట్ చేసి అదే కళాకారులతో ఎవరైతే మనకు చేశారో, ఎవరైతే మనకి ఎలివేషన్స్ కానీ మనకి ఆ స్ట్రక్చర్ వర్క్ కానీ ఎవరైతే చేశారో వాళ్ళనే తీసుకొచ్చి స్వయంగా వాళ్ళతోనే ఈ వర్క్ అంతా చేయించేసి ఫ్రంట్ ఎలివేషన్ హైట్ ఒక 30 అడుగులు ఎలివేషన్ హైట్ పెట్టుకొని లోనకి సీలింగ్ హైట్ ఒక 25 అడుగులు పెట్టుకొని వినాయకుడి చరిత్ర అంతా పెట్టి మొత్తం సెట్ వర్క్ అంతా కూడా నెల 15 రోజుల పాటు 15 మంది కళాకారులతో ఈ సెట్ వర్క్ అంతా కూడా చేయడం జరిగింది. అలాగే స్వామివారి విగ్రహాన్ని కూడా మన కరగపూర్ నుంచి తీసుకొచ్చిన వర్కర్స్తో విగ్రహం కూడా తయారు చేయడం జరిగింది. ఇలాగ ఈసారి వినాయక చవితికి మొత్తం ఈ కోవిడ్ అంతా నెక్స్ట్ వినాయక చవితికి ఏం లేకపోయింటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ లంకా గ్రౌండ్లో చేయడానికి మనం అందరూ సిద్ధంగా ఉన్నాం. ఎంత త్వరగా తగ్గిపోవాలని స్వామివారికి పూజిస్తున్నాం. వాహనాలపై అర్హతలు లేని వారు స్టిక్కర్లు వేసుకొని ట్రాఫిక్ రూల్స్కు విరుద్ధంగా తిరిగే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పెందుర్తి ట్రాఫిక్ ఎస్ఐ భరత్ కుమార్ తెలిపారు. విశాఖ నగర పోలీస్ కమిషనర్ ట్రాఫిక్ ADCP ఆదేశాల మేరకు వాహనాలను ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. దీనిలో భాగంగా శుక్రవారం పెందుర్తి జంక్షన్లో ఈ ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నామని అన్నారు. వాహనదారులు ఆటోల్లోని శబ్ద కాలుష్యాన్ని, వాడుతున్న స్టీరియో, సౌండ్ హారన్స్, పోలీసు ప్రెస్ స్టిక్కర్లు, సరిగ్గా లేని నెంబర్ ప్లేట్లు వాడుతున్న వాహనదారులపైన కేసులు నమోదు చేస్తున్నామని చెప్పారు. అంటే అధికారమైన అంటే నిజంగా ప్రెస్ వాళ్ళు కాకుండా నిజంగా పోలీస్ పోసని ఇతరులకి ఇబ్బంది కలిగించేస్తున్నటువంటి వాటి మీద, మరియు అదేవిధంగా ఈ వాహనాల్లోని కాంతివంతమైన లైట్లు అంటే ఎల్ఈడి లైట్స్ కానీ ఏమైనా నైట్ టైమ్ ఆపోజిట్ వచ్చే వెహికల్స్కి కనిపించకుండా ఉండేటటువంటివి, మరియు అదేవిధంగా ఆటోల్లోని ఓవర్లోడ్ ఏదైతే ఆటోల్లో పరిమితమైన దీన్ని కాకుండా ఓవర్లోడ్ చేసే ఆటోల మీద, మరియు వీధిలోని విక్రయం చేసే వాళ్ళు అధిక ధ్వనులు లేచమంటే మైక్ సెట్లు పెట్టడం, డెక్కలు పెట్టడం, వాళ్ళు ఇతరులకు వెళ్ళే రోడ్ల మీద వెళ్ళే వాళ్ళకి పక్కనున్న వాళ్ళకి అందరికీ కూడా
విఘాతం కలిగిస్తున్న వాళ్ళకి వీటన్నిటి మీద కూడా ఒక స్పెషల్ డ్రైవ్ అనేది జరగడం చేయడం జరిగింది. దీంట్లో వాహనదారులందరూ కూడా భాగస్వాములయ్యి మన మీడియా సోదరులు అదే విధంగా పబ్లిక్ అందరూ కూడా మా కోఆపరేట్ చేస్తూ ఇటువంటి వైలేషన్స్ ని అవాయిడ్ చేయాలి. వీటితో పాటు ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఇర్రెగ్యులర్ నంబర్ ప్లేట్స్. ఈ ఇర్రెగ్యులర్ నంబర్ ప్లేట్స్ ఏంటంటే మనకి గవర్నమెంట్ ఇష్యూ చేసిన నంబర్ ప్లేట్స్ కాకుండా సొంతంగా అంటే వాటి మీద వివిధ డిజైన్స్ తోని ఐడెంటిఫికేషన్ లేని విధంగా ఉన్నటువంటి ఇర్రెగ్యులర్ నంబర్ ప్లేట్స్ కూడా వాడుతున్నారు. వీటన్నిటిని కూడా అవాయిడ్ చేసి ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పక్కాగా పాటిస్తూ మన నగర సిటీ పోలీస్కి సహకరిస్తూ ట్రాఫిక్ వారికి సహకరిస్తూ యాక్సిడెంట్స్ని గణనీయంగా తగ్గిస్తూ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఇతరులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ స్పెషల్ డ్రైవ్ని సక్సెస్ఫుల్ చేయాల్సిందిగా అందరికీ కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. చవితి పర్వదినాన భక్తుల ప్రత్యేక పూజలు, సంపతి వినాయక టెంపుల్ కి పోటెత్తిన భక్తులు, మటన్ వ్యాపారులకు రఘురామకృష్ణరాజు క్షమాపణ చెప్పాలి, ముస్లిం మటన్ వ్యాపారస్తుల డిమాండ్. పండగలంటే ఉత్సవాలు కాదు, సామాజికంగా ఉండాలి, వ్యాక్సిన్ గణపతి ద్వారా సందేశాన్నిస్తున్న స్వచ్ఛంద సంస్థ. వీధుల్లో వినాయక మండపాలను కూలదీయడం ధర్మమేనా, పోలీసులను ప్రశ్నించిన శ్రీనివాసానంద సరస్వతి. ట్రూ అప్ ఛార్జ్ పేరిట కరెంటు బిల్లుల్లో అధిక ఛార్జీ వసూలు. 8 నెలల్లో 3,669 కోట్ల లక్ష్యంగా ప్రజలపై వడ్డన. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.